కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి, అంశట్టిపల్లి, లాలుతాండ, వేపలగడ్డ, సీతారాంపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వనమా వెంకటేశ్వరరావు గెలుపుకు ఎడవల్లి కృష్ణ, కోనేరు చిన్ని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా వనమా వెంకటేశ్వరరావుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మన టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు వనమా వెంకటేశ్వర గారు మళ్ళీ ఒకసారి మీ ముందుకు వచ్చారు మీ ఆశీర్వాదం కోసం. మరి గత పదేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉందో ఒకసారి మీరు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని కోరటం కోసం ఇక్కడికి వచ్చాం. ఆగండమ్మా, మీకోసమే వచ్చాం మేము. పెద్దలు మాట్లాడుతున్నారు, దయచేసి చూడండి. మీ సమస్యల గురించి ఉంది. గత రోజువారి కూలీ చేసుకున్న వాళ్ళు, రోజువారి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. గత 30 రోజులుగా మేము కూడా రాజకీయాల్లో మీ మధ్యనే ఉన్నాం. మా ఫాదర్ కూడా, తండ్రి కోరే నాగేశ్వరరావు గారు కూడా అనేక సార్లు మీరు ఆశీర్వదించారు. మరి ఈ రోజున మేము కేసీఆర్ గారు అభివృద్ధి చూసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం ఇవాళ మేము కూడా పాటుపడతా ఉన్నాం. ముఖ్యంగా రైతులు ఈ ప్రాంతంలో చూస్తే 24 గంటలు కరెంట్ వస్తూ ఉంది. అదేవిధంగా ఎప్పుడు కూడా మా వ్యవసాయం పెడుతుంటే గారు కేసీఆర్ గారు ఇవాళ అనేక మాయ మాటలు చెప్తా ఉంది. దయచేసి మీ కాంగ్రెస్ పార్టీ మాట ముఖ్యంగా మీ అందరు కూడా అరుదైన మహిళలందరూ కూడా 3000 రూపాయలు చెప్పిన సౌభాగ్య లక్ష్మి కింద ప్రతి నెల కూడా మీకు ఇవ్వటం కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. రేపు మార్చి నుంచి కూడా అది అమలవుతాయని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇదివరకు గతంలో 200 పింఛను ఉండేది, ఇవాళ 200 నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 చేశాం. అదేవిధంగా ఇప్పుడు మీకు గ్యాస్ ఎంత కొంటున్నారమ్మా? గ్యాస్ ఎంత? 1250 కేంద్ర అవగానే మూడోసారి రేపు మార్చి నుంచి కూడా మీకు కేవలం 400 రూపాయలే. మీరు ఎన్ని కూడా తప్పనిసరి అయినా కేసీఆర్ గారు మాట ఇచ్చారంటే తల కోసుకోవడమే తప్ప మాట వెనక్కి తీసుకోడు. అదేవిధంగా ఏదైతే మనకి దొడ్డు ప్రయోగిస్తా ఉన్నారో రేషన్ షాపుల్లో ప్రతి ఒక్కరు కూడా సన్న ఇవ్వడానికి కూడా పథకాన్ని పెట్టారు. ఈ విధంగా అనేక పథకాలు ఇవాళ రైతు బంధు ఈ ప్రాంతానికి కూడా మనం ఏం చేస్తామో మన కేసీఆర్ గారు చెప్పారు. అమ్మసత్రం భూములు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా క్రమబద్ధీకరించి మీ అందరికి కూడా రైతు బంధు వచ్చే విధంగా రాబోయే రోజుల్లో మేమందరం కూడా కష్టపడి మీ అందరికి పనిచేస్తాం తెలియజేస్తూ రేపు 30వ తారీఖు మరియు ఎన్నికల్లో మరి వన వెంకటేశ్వర గారిని భారీ మేజార్తో గెలిపించి కారుకృతి మీద ఓటాలని మనందరూ కోరుతా ఉన్నాం. పెద్దలు గడివల్లి కృష్ణ గారు మాట్లాడుతున్నారు. అనిశెట్టిపల్లి మహిళా సోదరి మహిళలందరికీ, పెద్దలకి, యువతకి, అందరికీ పేరు పేరున నమస్కారాలు.